కోడి కూర ఉండమని తినడానికి రాలేదా? అందుకని నువ్వు తినకుండా కూర్చున్నావా? ఇదిగో పిల్ల, మొగుళ్ళు తిన్న తర్వాతే పెళ్ళాలు తినాలంటే మనం జీవితాంతం పస్తులు ఉండాల్సిందే. వాళ్ళు బయట ఏమి ఎక్కువస్తారు? ఆస్తి ఎంతున్నా ఎన్ని రోజులని పనిపాట లేకుండా కొంపలో పడి మెక్కుతాడు. ఈ పాటికి సగం ఆస్తి తగలెట్టేశాడు. ఇక మిగిలింది ఈ ఇల్లు ఆ తోట ఒక్కటే. ఇవి కూడా చేయి జారిపోకుండా నువ్వే చూసుకోవాలమ్మా. పాపం ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు. వాళ్ల మావయ్య చేదసపు మాటలు వినే ఇలా అయ్యాడు. నువ్వైనా మంచి చెడేదో నేర్పించమ్మా. 30 ఏళ్లుగా గాలిది వల్ల తిరిగిన ఈ సన్నసుల్ని మన నెత్తిన అంటగట్టి పెళ్ళం రాగానే మారిపోయి మనకు కట్టుకుని తిరుగుతారనుకుంటారు ఈ మాయిదారత్తలు. వీళ్ళని మార్చడానిక మనం వచ్చాం లేదా? ఈ యదవుల కోసం మనల్ని కనిపడేసింది. 30 ఏళ్లుగా ఈ ముష్టి నాయాళ్ళని మార్చలేని ముదరష్ట పతలు ఎందుకున్నట్టు ఏం పీకినట్టు. దిక్కుమాలిన సావాసం, దిక్కుమాలిన ఫ్రెండ్స్, 10 పైసలకు పనికిరారు పనికిమాలిన యదవులు. తాగడానికి పుట్టినట్టున్నారు. ఎవరి దగ్గర ఏమీ లేదంటున్నారు? మరి రోజు తాగడానికి డబ్బులు ఎలా వస్తున్నాయి? లేదాని అమ్మా, డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి తాగి చేస్తారు. ఎందుకన్నా నీ పెళ్ళం అంటే నీకు అస్సలు పడదు? ఎవర్రా చెప్పింది? ప్రతి మగాడికి పెళ్ళం అంటే బీభత్సమైన ఇష్టంరా. అది పక్కోడు పెళ్ళం అయి ఉండాలి. కొంపలో కాలిరిగి కుంటేటోడు పక్క ఊరికి రికార్డింగ్ నేర్చుకెళ్లాడంట. అట్టుంది ఇల్లు చేసే వ్యవహారం. ఏదో ధర్మాన కట్టుబడి కొంపలోనే కానిచ్చేస్తాం గానీ మనం బరి తెగిస్తే భార్యాదేశమే తట్టుకోలేదురా. ఇన్ని ఈ రంగాలు పలుకుతున్నారే, పురిటినప్పులు భరించగలరా ఈ మగాదవులు? బిడ్డను కానీ ఆ ఒక్కరోజు వాళ్ళకి నొప్పి కానీ ఆ బిడ్డను పెంచడానికి నానా సంకల్ నాకి మనం అనిపించే నొప్పిని చూసావా? జీవితాంతం ఉంటుందిరా. అలా బొంద ఒక్కరోజైనా కన్న బిడ్డకి ముడ్డి కడిగి నీళ్లు పోయమనండి చూద్దాం. అప్పట్లో మా అవ్వ ఇంటి పనులు పొలం పనులు చేస్తా 10 మంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఒక్కల్ని కని వాళ్ళని పెంచడానికి వాళ్ళ అమ్మని పిలిపించుకుంటున్నారు. దీనికి తోడు గొడ్డలకో మెషను, పిండికో మెషను, చట్నీకో మెషను, మిషన్ ఆన్ చేయడం కూడా ఒక పనేనా? అందుకే చెప్తున్నాను రా, మగాడికి అసలు పనున్నా లేకపోయినా పొద్దున్నే లేచి టెన్షన్ గా బయటికి వెళ్ళిపోవాలి. తెల్లారుజామున రోడ్డు ఎక్కిన నా కొడుకు నైట్ సీరియల్స్ అయిపోయా గానింటికి చేరకూడదు. అప్పుడే వాడు హాయిగా బతకాలి. ఉదయాన్నే ఏదో పను నడిచినట్టు టెన్షన్ గా రెడీ అయ్యి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం పీకుతున్నారో ఎవరికి తెలియదు. ఇంటి పెద్ద అనే పేరు మాత్రం తగిలిస్తారు, కానీ బీరువాలో చొక్క తగిలించు తీసేత వాడేస్తారు. దీపావళి, దసరా, సంక్రాంతి అనే ప్రతి పండక్కి చీరలు కొని బీరువా నిండా పేరు చేస్తారు. కానీ గమనించా, ఏడాది ఒక్క చీర కూడా మనం కొన్నట్టుగా ఎప్పుడు చూడు ఆ కంపు కొట్టే ముష్టి నైటీ వేసుకునే తిరుగుతారు. నిజమేనా, ఫంక్షన్లకు తప్ప ఎప్పుడు చూసినా దద్దరి కొట్టి నైటీలతోనే కనిపిస్తారు. ఏదో సిలిండర్ గుడ్డ చుట్టినట్టు అలా చూస్తే ఎలా మూడొస్తుందన్నా. చెయ్, రాత్రి ఇంటికి వెళ్ళేపటికి ఒక సిల్క్ చీర కట్టుకుని మూర మల్లెపూలు పెట్టుకుంటే అప్పుడు కదన్నా మూడొచ్చేది. మన తాతలు 15 మందిని కన్నారంటే ఎలా చెప్పు? చీరలే కదా కారణం. చీర కన్నా ప్రపంచంలో సెక్సీ అయిన డ్రెస్ లేదురా. కానీ కట్టుకుని చావరు కదా, కట్టి కనబడితేనే కదా సత్తా తెలిసేది. చీర కట్టుకుని సింగారించుకుంటే పెద్ద పొడిచేవాళ్ళగా ఫోజులు. ఒక్క పిల్లాడిని గంటానికి నేను పడ్డ పాటలు నాకే తెలుసు. వీళ్ళ ఫేసులకి నైటీయే ఎక్కువ. మాటి మాటికి పిల్లల్ని కోపంగా చూడాలి. వాళ్ళెంత కోపంగా చూస్తారో మనం అంతకన్నా కోపంగా చూడాలి. కారణమే లేకపోయినా సరే ప్రేమగా దగ్గర పిలిచి లాగొక్కటి పీకాలి. వాళ్ళొక్కటి పీకే లోపు మనం తిరిగి 2 పీకాలి. నే చెప్పేది ఏంటంటే పెళ్ళాలనే వాళ్ళు మెత్తగా చెప్తే మారో, మొత్తితేనే మారతారు. నేను చెప్పేది ఏంటంటే మొగుళ్ళు సెంటిమెంట్ తో కొడితే మారో, చెప్పుతో కొడితే మారతారు. పదండి పదం. అల్లుడు ఒకసారి ఫోన్. ఏం మాంస్? మీ ఆవిడతో ఒకసారి మాట్లాడాలా. ఇదిగో మాట్లాడి. ఏం ఆడమంట? అదే మధ్యాహ్నం చేసిన కోడికూరను వేడి చేయమను. మల్లె పువ్వులు లాంటి ఇడ్లీలు 2 వాయలు పొయ్యి మీద పెట్టమను. మనం ఇంటికి వెళ్లేలోపు ఇడ్లీలు వేడివేడిగా తీసి పెడుతుంది, టైం కరెక్ట్ గా సరిపోతుంది. తీయట్లేదు మాంసు. ఇడ్లీ తీయట్లేదా? ఫోన్ తీయట్లేదు మాంసు. ఏంటి మాంసు, ఎందుకు అపమానం? నీతో మొత్తుకున్నాను కదరా, పెళ్ళ ముందు పళ్ళు ఇకలొచ్చు, స్ట్రిక్ట్ గా ఉండు అని చెప్పానా? విన్నావా? స్ట్రిక్ట్ గానే ఉన్నాను మాంసు. స్ట్రిక్ట్ గా ఉంటే ఫోన్ ఎత్తాలిగా. నువ్వు మళ్ళీ ఫోన్ చేయి. మొగుడు ఫోన్ నుంచి ఫోన్ వస్తే ఫస్ట్ ఇంక ఎత్తిందా అది మంచి పెళ్ళం. ఆ దొంగ మొహంతి ఎత్తలేదు కాబట్టి అది ఖచ్చితంగా పెంకి పెళ్ళం. తను అట్టంటిదేం కాదు. నేను చెప్పేది నగర సచివాలుడు, అర్జెంటుకి ఇంటికి వెళ్ళి నీ పెళ్ళాన్ని కంట్రోల్లో తెచ్చుకో, లేదా నీ జీవితం మన చుట్టం ఆ చట్టం కాళ్ళ సంకరాకిపోతాయి. కీర్తి చదు తెరువు. ఎందుకని
వెనక వైపు నుంచి వచ్చారు. ముందు తలుపు నువ్వు తెరిచిపెట్టుంటే దొడ్డిదారుకుంటా నేనెందుకు వస్తాను చెప్పు. ఓ, లేట్ అయిపోయింది కదా, నిద్ర చేసింది. ఉండ, నన్ను వండిస్తాను. మామ్స్ చెప్పింది కరెక్టే, దీన్ని ఇంకోలా డీల్ చేయాలి. రండి, వచ్చి భోజనం చేయండి. ఏందది? అన్నం? అన్నం కాదు, పొద్దునుండిన అన్నం. ఎవడైనా రాత్రి తాగొచ్చి మిగిలిపోయిన సద్దికుడు మెక్కుతాడా? తాగొచ్చారా? మొగుడు నైట్ లేటుగా వచ్చాడంటే తాగొచ్చాడనే అర్థం. అది ప్రశ్నించే హక్కు పెళ్ళానికి లేదు. ఓ, పెళ్ళం ప్రశ్నించకుండా ఇంకెవరు ప్రశ్నిస్తారట? పెళ్ళానికి సమాధానం చెప్పడమే మొగుడు పనా? రోజు మొత్తం ఆ పనే చేస్తుంటే మిగతా పనులు ఎవరు చేసేది? ఏం పనులుంటాయేంటి? సవాల్ వచ్చుంటాయి. మొగుడంటే ఏంటో చెప్పనా? రోజు ఉదయాన్నే బయటికెళ్ళి రాత్రి ఇంటికి వచ్చే వరకు ఎంతమందిని కలవాలి, ఎంతమందితో మాట్లాడాలి, ఎంతమందితో గొడవ పడాలి, ప్రతిరోజు ఒక యుద్ధం లాంటిదే మొగుడికి. న్యాయంగా మాట్లాడాలంటే యుద్ధంలో గెలిచి ఇంటికొచ్చిన మొగుడికి ప్రతి రాత్రి ఆడి భార్య చక్కగా హారతిచ్చి బొట్టెట్టాలి. ఎవరికి? ఊరంతా బలాదూరు తిరిగొచ్చే పనిలేని మొగుళ్ళకా? ఏంది తెలుసండి, మీ గురించి మీ గుంపు గురించి అంతా తెలుసు నాకు. అన్నీ అంటే? అన్నీ అంటే మొత్తం అన్నీ. ఎలా తెలిసింది? తెలుసుకున్నాలే. ఓ, వచ్చి రాగానే పై ఎట్టావు. పయ్యా? అదే, మొగుడెక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడని మనిషిని టిక్కాని పెట్టడం. లచుడు, నా గురించి నువ్వు ఏమేం తెలుసుకున్నావో అదే నేను. అర్థం చేసుకుని బుద్ధిగా కాపురం చేసే పంజుడు. అది మానేసి మందలిత్తాను, మొగుడిని మారుతానని ఏదైనా చేసావో. ఏందా సూపు? చాలా మంది కారణమే లేకుండా పెళ్ళాన్ని కొడతారు, కానీ నేను కారణం ఉంటేనే పెళ్ళాన్ని కొట్టాలని ఒట్టెట్టుకున్నా. నా చెయ్యి చూసావుగా, రఫ్ఫాడించేద్దా. ఏందే కేసు? మీ గ్రామానికి నీటిపారుదల పథకం కింద ప్రభుత్వం 15 లక్షలు విడుదల చేశారు. మీరు ఆ డబ్బు దానికోసం వాడకుండా మీ సొంత పనుల కోసం వాడుకుంటున్నారని కేసు పెట్టారు. ప్రభుత్వం ఇంకా డబ్బే శాంక్షన్ చేయలేదు, అంతలోనే సొంత ఖర్చులకు వాడుకున్నారు, మొత్తం దోచుకున్నారు, ఏంది నాస? పోయిన నెలే డబ్బు మంజూరైనట్టు మీరు సంతకం చేసి తీసుకున్నట్టు క్లర్క్ సాక్ష్యం చెప్పాడండి. అన్న ఆధారాలు పక్కాగా ఉన్నాయి. ఏంది మాంసు, ఏంది పంచాయతీ? మన క్లర్క్ అడ్డం పెట్టుకుని ఎవడో గేమ్స్ ఆడుతున్నాడు. ఎవరు మాంసు? సంఘ సేవ చేస్తే ఎన్ని కామనే ఉన్న వదిలేస్తారు, లేని దగ్గర దోచుకుంటారు. నువ్వు చట్టంతో మాట్లాడి బెయిల్కి ఏర్పాటు చేయి. ఎక్కడి మొగుడు? ఆయన లేరు, బయటకెళ్ళారు. పెళ్ళైన కొత్తలోనే పెళ్ళానికి కొంప కుదిరేసి ఆడు బయట ఏం బిగుతున్నట్టు? చూడడానికి పక్కగా ఉన్నా బలవాల్సిన చోట బాగానే బలిసి కసకలా ఉన్నావు. కేరళలో పెళ్లి చేసుకోవడానికి నీకు మగడ దొరకలేదా? ఆంధ్ర దాకా వచ్చి అటు ఇటుగా నుండి చేసుకున్నావు. పెనుకుట్టి కేరళవో అంజర కుళ్ళారవండి. అంజు మురే నోకి మానసు విట్టి నీంగిల్లా. నీ నోకియా? నోకియా కాదురా, సామ్సంగ్. చూడు, కోట్లు ఖర్చెట్టి ఫ్యాక్టరీలు పెట్టించాను, అవి ముయించాలని నీ మొగుడు ప్రెసిడెంట్ కోర్టులో కేసెట్టారు. ఖాళీగా ఉన్నారని నాలంటోని కెలికారు. కేసు కోర్టుకు వచ్చే టైంకి ప్రెసిడెంట్ బయట ఉండకూడదని పొక్కలో తోయించాను. ఇంకా మిగిలింది నీ మొగుడు ఒక్కడే. కోర్టుకు రాకుండా నీ నువ్వే ఆపాలి. ఏంటి పళ్ళు ఎక్కువై వచ్చాడనుకో, నీ మెడలో ఉన్న తాళి తెంచి కొత్త తాళి కట్టిస్తాను. దానికి మన కాడ చాలామంది ఉన్నారులే, నువ్వు కంగారు పడుకో. ఏమంటారా? చెప్పానా?
ఏంది దట్ట పగిలిపోయింది? అడుగుతున్నాను ఎట్ట పగిలింది? ఫ్యాక్టరీ ఓనర్ రౌడీలతో వచ్చి బెదిరించాడు. ఓ, దాస్ వచ్చాట? ఏమన్నాడు? మిమ్మల్ని కోర్టుకి రావద్దని చెప్పాడు. వస్తే ఏం చేస్తాడంట? ఆడనని ఏమీ పేకలేడు. ఇదిగో ఈ రిమోట్ మాత్రమే పగల కొట్టగలడు. మొగుడు ఇంట్లో లేని టైం చూసి వచ్చి ఒంటరిగా ఉన్న పెళ్ళాం కాడ ఏ రంగం వేస్తాడా? కోర్టులో తీర్పు రాని. అప్పుడుంది నా కొడుక్కి. ఇట చూడు, ఆయన చూసి నువ్వేం భయపడకు. ఇదంతా ఇక్కడ మామూలే. ఇంతవరకు నువ్వు భయపడే కేరళ అమ్ముకుటి కావచ్చు, కానీ ఇక మీద ధైర్యమైన తెలుగు అమ్మాయిలా మారాలి. అర్థమైందా? అర్థమైందా అని అడిగా. బాగా అర్థమైంది. ఈ కేసులో నేరం మోపిన వారి తరపు సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట వికే దాస్ డై ఫ్యాక్టరీ నుండి వెలువడే వ్యర్థాలు త్రాగునీటి చెరువులో కలిసి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయని నిరూపించబడినది. కావున వికే దాస్కి సొంతమైన డై ఫ్యాక్టరీని వెంటనే సీల్ చేయవలసిందిగా కోర్టు వారు ఆదేశిస్తూ ఈ కేసుని ఇంతటితో కొట్టివేయడం అయినది. దయచేయండి, 100,000 రూపాయలు ఇచ్చిన మహాన్ బావుడా, దయచేయండి, దయచేయండి. నువ్వే గుడి కమిటీయా? కమిటీ హెడ్ అయితే ఏంటంట? అదే, నా పిల్లల దగ్గర ఫోజ్ కొట్టడానికి గుడికి ఎక్కువ డొనేషన్ ఇచ్చాను, దాంట్లో సగమైన ఇప్పిద్దావా? పిచ్చ టైట్గా ఉందయ్యా, ఇవ్వయ్యా. ఓయ్, పెద్ద మనుషులా మాట్లాడవయ్యా. భగవంతుడికి ఇచ్చింది తిరిగి అడగకూడదు. కకృతి పడుకో, కావాలంటే ఎక్స్ట్రా పులిహార ఇప్పిస్తాను, తింటూ పో. ఆశీర్వచనం, ఆశీర్వచనం. హలో, ఎవరు? ఒక్క నిమిషం, ఇది పట్టుకో. అతను హలో, హలో, ఏం వినిపించట్లా? హలో, హలో, ఎవరు?
ఫ్యాక్టరీ తెరవాలంటే ఆషామాషి విషయం అనుకుంటున్నావా? ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో తెలుసా నీకు? ఒక చిన్న కేసెట్టి ఫ్యాక్టరీని ముయించేసావు కదరా. ఎప్పుడు చెప్తున్నా, రేపు డబ్బులు ఇచ్చి ఎల్లుండికల్లా ఫ్యాక్టరీ ఓపెన్ చేయించగలను, కానీ చేయను. ఈ ఊరి జనం అందరి ముందు నేను చంపితే గానీ మళ్ళీ నా ఫ్యాక్టరీ జోలికి ఎవరు రారు. లే, నేను ఎడ కొట్టించానరా? తనేగా కొడుతుంది, రెండు ఒకటే కదా. అందులో రౌడీలు వెంటేసుకుని రావడం చూసా? నువ్వు రౌడీనే పెళ్లి చేసుకున్నావా? పొర పుల్క. ఏటే, నొప్పి పెడుతుందా? సోతున్నారు, డప్పు కొట్టండి. రోజు నన్ను చూసేమన్నావురా? కసక్లా ఉన్నా ఉన్నాను. ఈ దెబ్బలు అనిపిస్తుందిరా? ఫసక్ అయిపోయేలా ఉన్నాను. అంజురు అనివ్వండి, ఎత్తన మొర నోకేన్. ఈ రోజు నీ ముగ్గురిని కాపాడుకున్నావు, కానీ ఏదో ఒక రోజు వాడి చావు నా చేతుల్లోనే. నా మొగుడి మీద చెయ్యాలంటే నన్ను దాటాలి ముందు. చెయ్యయ్యనరా చూద్దాం.
ఎక్కండి.